ఇలా చేయాలి సార్. రోజు మీరు ఇలా చేస్తుంటే మీరు ఎంత గ్లామర్ వస్తారో మీకే తెలియదు సార్. నిజంగానే అంత గ్లామర్ గా ఉన్నానయ్యా? మీ గ్లామర్ మీకు తెలియదు సార్. సార్ ఒక్కసారి ఇలా చేయండి, అలా ఆకాశం చూడండి. ఆకాశం బాగుంది కదా సార్? యా ఇట్స్ బ్లూ. అయితే నేను చూస్తూ పరిగెత్తండి. సార్ మీ పర్స్ పడేసుకున్నారు. ఇచ్చే. ఓ థ్యాంక్ యూ మ్యాన్. కొంచెం పొట్ట తగ్గిందా? ఎలావా? ఏంటి సార్ ఫుడ్ కొట్టారు? లేకపోతే ఏంటి చిన్న వయసులో పని? ఈ పనులు చేయించేది వయసు కాదు సార్, ఆకలి. ఈ చిన్న చేతుల మీద ఓ పెద్ద ప్రాణాన్ని బతికించాలి సార్. నేను చాలా చోట్ల కష్టపడి పనిచేశాను సార్. ఒకరోజు ఓ కొట్లో ఓనర్ గారు అబ్బాయి దొంగతనం చేస్తే నేనే దొంగతనం చేశానని కొట్టారు సార్. కళ్ళు తిరుగుతున్నాయి, కొట్టద్దని కాళ్ళు పట్టుకున్నాను సార్. వీధిలో వాళ్ళు కూడా వచ్చి నన్ను కొట్టారు సార్. అప్పుడు అందరు నన్ను దొంగ దొంగ అన్నారు సార్. అప్పటి నుంచి ఇదే బెటర్ అనిపించింది. అసలు తప్పు చేయింది ఎవరు సార్? మీరేం తప్పు చేయలేదా చెప్పండి చూద్దాం. నేను చేసేది మీకు తప్పు కావచ్చు, మీరు చేసేది నాకు తప్పు కావచ్చు, కానీ ఎవరు చేసేది వాళ్ళ కరెక్ట్ సార్. వసంత్ సార్. జార్జ్ మాకు తెలియదు, పెద్ద ఆయన పైన ఉన్నారు, ఆయనకి తెలుసు. మళ్ళీ కళ్ళలోకి వచ్చావా? థ్యాంక్స్. నేనేమి భయపడ్డం, ఇది కళని నాకు బాగా తెలుసు. జార్జ్ ఈ రోజు నా చేతిలో చావబోతున్నాడు. ఆహా, చంపుకో చంపుకో, ఇది కళే కదా. ఒకడిని నీకు చెప్పకుండా చంపాను, ఇప్పుడు ఇంకొకడిని నీకు చెప్పి చంపబోతున్నాను. నీకు చేతనైంది చేసుకో. కళ ఇది కళ. ఆడిని అండర్గ్రౌండ్ లో ఎట్టాను, అది స్కైలాండ్ క్లబ్లు. ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఆని నువ్వు ఏమి చేయలేవు, ఎందుకంటే ఇది కళ కదరా బాబు. కళ కళే. కాళ్ళలో కొడితే నిద్ర వచ్చినట్టు. అబ్బా సార్ సార్, ఇది కళ కాస్త నిజం సార్? వాడు మాకళ్ళ ముందే వచ్చి మిమ్మల్ని కొట్టేళ్ళాడు సార్. కళ కాదా? కాదా కొట్టు. థ్యాంక్స్. ఏది కల ఏది నిజమో తెలియక నా మస్తిష్కం పగిలిపోతుందిరా బాబు. కళ అనుకున్నాడు అడగకుండా జార్జ్ గారు అడ్డ చెప్పేశాడరా. అయిపోయి అయిపోయాడరా. హలో. డోంట్ వరీ, రాకపోతే బతుకుతాడు, వస్తే చస్తాడు. వాడి గురించి మీరేం భయపడకండి సార్. అశోక్ ఎవరు తరుగుతున్నాడు? ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అతనే ఫాలో అవుతుండాలి. అమ్మో నువ్వా? ఎన్ని పర్సులు కొనుక్కోవాలా నేను? ఇతరుల పర్సులు పోతే పోలీసులు చెప్పుకుంటారు, పోలీసుల పర్సు పోతే ఎవరికి చెప్పుకుంటారా? ఇతరుల జోబులు కొట్టి దొరికిపోతే మిమ్మల్ని బ్రతిమాలుకోవాలి, వాళ్ళని బ్రతిమాలుకోవాలి. అదే మీ పర్సు కొట్టేసాను అనుకోండి, మీ పర్సు నుంచి సగం మీకు ఇచ్చేస్తే అప్పుడు మీరే నన్ను వదిలేస్తారు.
మేడం అసలు విడిపో విడిపో. నమస్తే మేడం. అతను ఎక్కడ? ఎవరు? అశోక్. వాడు పైకి వెళ్ళాడు. ఏ పైకి వెళ్ళాడు? ఇక్కడ వెళ్ళాడు మేడం, 100%. నా చేతిలో నుంచి తీసుకున్న తుపాకీ ఒరిజినలే, కానీ బుల్లెట్సే డమ్మీ. మీ చట్టం ఒక నేరస్తుడిని ఉరితీస్తే అది శిక్ష, మేము నేరానికి శిక్ష విధిస్తే అది కక్ష. మా చేతులతో కాలిస్తే అది దౌర్జన్యం, మీ చేతులతో కాలిస్తే అది కర్తవ్యం. అందుకే చట్టబద్ధమైన మీ బుల్లెట్స్తోనే నా విరోధిని కాల్చాను. లేదు, కాల్చేలా చేశాను. నా జీవితంలో పాలు పంచుకుంటావో లేదో కానీ నా పగలో పాలు పంచుకున్నందుకు థ్యాంక్స్. No, I don't want any explanations. అతన్ని కాల్చి చంపటం నువ్వు చేసిన పొరపాటు, తొందరపాటు. Yes. No, sir. అత్యవసరం అనిపించింది, కాల్చాను. అనుకున్నది చేయడమే కాదు నీ డ్యూటీ, మా అనుమతి తీసుకుని ప్రవర్తించడం కూడా నీ డ్యూటీ. నీ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుని కనబడిన వాళ్ళలా కాల్చేస్తుంటే ప్రజల దృష్టిలో పోలీసులందరూ గూండాలవుతారు. సారీ సార్, మన డిపార్ట్మెంట్ని కించపరచడానికి అతన్ని కాల్చలేదు. అప్పటి పరిస్థితిని బట్టి ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మిస్ విజయ, ఒకప్పుడు నీ ధైర్యాన్ని సిన్సియారిటీని అభినందించి బాధ్యతలు అప్పగించాను. బట్ బాధ్యతలు మర్చిపోయి ప్రవర్తిస్తావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక నుంచి నా పర్మిషన్ లేకుండా ఏ నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు. విజయ, ఇక్కడికి ఎందుకు వచ్చావు? మళ్ళీ నీ క్రిమినల్ బ్రెయిన్కి పదురు పెట్టి నా చేత ఇంకో హత్య చేయించడానికా? అశోక్, నువ్వేదో సాధించానని విర్రవీగిపోతున్నావేమో. దౌర్జన్యం ఎంతో కాలం సాగదు. ఇది ఎప్పటినుంచో వింటున్న పాత మాట. చివరికి గెలిచేది న్యాయమే. అయితే నేనే గెలుస్తాను. అశోక్. విజయ, నా ఉద్రేకాల్ని కక్షల్ని పక్కన పెట్టి అద్దెంట్లో నువ్వు ఇచ్చిన అప్పుతో ఆనందంగా నవ్వుతూ బతికిన ఆనాటి అశోక్ గారు నీతో మాట్లాడాలని వచ్చాను. ఈరోజు July 5. ఏ, ఈరోజు ఇంకో హత్య చేస్తానని చెప్పడానికి వచ్చావా? కాదు, నీ పుట్టినరోజు అని చెప్పడానికి వచ్చాను. ఏంటి దిబ్బరొట్టి? ఇది దిబ్బరొట్టె కాదు, నా మనసులో ఉన్న ప్రేమంతా రుబ్బి వేసిన ప్రేమ రొట్టె. సాటి రాదు దీనికి ఏకేకు అని చెప్పాడు ఒక మొహమ్మద్ షేకు. ఇదిగో చాకు, ఇంకా ఆలస్యం చేయబాకు. పక్కింట్లో కోసిన ఈ గులాబీ నీకు. ఇన్ని కష్టాలు నా బర్త్డే చేయాలి అశోక్. ఇష్టాలున్న చోట కష్టాలుండవే నా గులాబీ రేకు. ఇంకా ఆలస్యం చేయబాకు, కోసే ఈ కేకు, ఎందుకంటే నా ఆకలికి ఇదే బ్రేకు. వచ్చే నీ పుట్టినరోజుకి నీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఎందుకంటే నన్ను నేరస్తుడిగా నిరూపించినప్పుడేగా నీకు ప్రశాంతత. నాకు సంకెళ్ళు వేయాలనే నీ పట్టుదలకి, నేను అనుకున్న వాళ్లను తెగ నరకాలనే నా లక్ష్యానికి వచ్చే December 31 ఆఖరి రోజు. జస్ట్ ఎ మినిట్. నా లక్ష్యానికి మాత్రం ఇదే ఆఖరి రోజు. ఇప్పుడు నువ్వు చెప్పిందంతా
ఇందులో రికార్డ్ అయింది. నిన్ను అరెస్ట్ చేయడానికి ఈ సాక్ష్యం చాలనుకుంటాను. ఖాళీ టేప్ రికార్డర్ మాత్రం నీ దగ్గర ఉంది, క్యాసెట్ నా చేతిలో ఉంది. సమస్యకి 1000 కళ్ళు అయితే అది సాధించే మనిషికి 1000 కళ్ళు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్స్. కృష్ణాలయంలో ధ్వజస్తంభం లాంటి మనిషి దీపావళి లక్ష్మీ అవుట్లాగా పేలిపోయాడు. మీ ఆస్తులన్నీ మీ పిల్లల పేరు రాసి రెడీగా ఉండండి. నెక్స్ట్ ట్రిప్ మందేరా బాబు. పిట్టల్ని కలిసినట్టు కలిసేస్తున్నారు, అది పబ్లిక్ గా, పైగా పోలీసు వాళ్ళు. ఏందమ్మా? మన అయితే పై లేకపోతే పులి మిల్సు. గాడిది గుడ్డమ్మా, ఇద్దరం కలిసి చెప్ప. థ్యాంక్స్. లాభలేదు. అసలు ఆయన ఎందుకు ఉపయోగిస్తున్నాడో ఇప్పుడు అడిగేయాలి. విడిపోయినా పర్లేదు కానీ స్నాంచడానికి ఇల్లేదు. ఇదిగో ఈరబాబుడు, నువ్వు వెంటనే రాజీనామా చేసాయి. దాని తెలుగులో ఏమంటారు? దేనికి? థ్యాంక్స్. ఆడు మన వాళ్ళని చంపేస్తున్నాడు, దానికి తోడు నువ్వు కూడా నీ డిపార్ట్మెంట్ వాళ్ళతో మన వాళ్ళని కాల్పించేస్తున్నావు. అది వాడు చేసిన పని. రేపు నీ చేతే నన్ను కూడా కాల్పించేస్తాడు, అప్పుడు కూడా ఆడు చేసిన పని అంటావా? చెప్పవయ్య బాబు. మిస్టర్ వెంకటరత్నం, మీరు ఒక నెల హాస్పిటల్లో చేరి బీపీ నరాల వీక్నెస్ ఉన్నాయేమో చెక్ చేయించుకుంటే మంచిది. థ్యాంక్స్. జరిగేది ఆలోచించాలా, మీ కంగారు గురించి ఆలోచించాలా? పైన ఇంకో పైపు ఉంది, దాని గురించి ఆలోచించాలి. పూయిసి. ఐఎమ్ బసవపగౌడ, మేయర్ ఆఫ్ బెంగళూరు. పెట్టు ఒక బిల్డింగ్ విషయకోసుకర హేళ బంధితుని. అంతే బంధ్యావలేవయ్యా, ఎవరాది కింద గొడవ? ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు? అవసరం తీరిపోయిన మనిషి ఇంగ్లీష్లో నచ్చే పంపించేసాయి. ఈ పైపులు ఏంటండి బాబు? మీరు వెళ్ళండి. వెళ్ళకుంటామా? నేను డిఐజీ ప్రకాష్ రావు డైరెక్ట్లీ, వెంకటరత్నం పార్ట్నర్ ఇండైరెక్ట్లీ, నాకు గుర్తు. అయ్యి, మీరే భాషలో మాట్లాడినా నేను మాట్లాడగలను. మాట్లాడండి. బెంగళూరులో కూలిపోయిన బిల్డింగ్ విషయం కార్పొరేషన్లో మాఫీ చేసినందుకు మీరు చెప్పిన 10 ఇవ్వలేదు. సో ఇప్పుడు 20 లక్షలు ఇవ్వాలి. ఇఫ్ నాట్? మొత్తం ఆ బిల్డింగ్ తాలూకు పేపర్స్ అన్నీ నా దగ్గరే ఉన్నాయి. మళ్ళీ కథ మొదటికి వస్తుంది. ఓకే. ఎవరికి అనుమానం రాకుండా మీరు వచ్చిన సందర్భంగా హోటల్ సౌదాలో చిన్న గ్యాదరింగ్ అరేంజ్ చేస్తాను. అక్కడ ఐ విల్ గివ్ యూ మనీ. మీరు మా డాక్యుమెంట్స్ అన్నీ తీసుకురండి. మోసం చేస్తే మీకే నష్టం. హుషార్. మీ డబ్బు మీకు ఇవ్వడానికి గొడవ ఎందుకు? కమా, గో ఎంజాయ్ దేవిని. ప్లీజ్ అరేంజ్ ద మనీ. షూర్. ఏంటి 20 లక్షలా? 20 లక్షలు బేడా. షట్ అప్. అలాగే ఒప్పుకుని నాకు ఇవ్వకపోతే ఎలా? యూ అరేంజ్ దట్ మనీ ఇమీడియట్లీ. ఓకే. థ్యాంక్స్.